हेलो एवरीवन, वेलकम टू माय चैनल चैतन्य तेलुगु चैनल। ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను, మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి। నేను ఈ రోజు ఈ వీడియోలో ట్రెండింగ్ లో ఉన్న డాల్గోనా కాఫీని తయారు చేస్తున్నాను। డాల్గోనా కాఫీ అనేది సౌత్ కొరియన్ రెసిపీ। డాల్గోనా అంటే కొరియా లాంగ్వేజ్ లో స్వీట్ టేస్ట్ అని అర్థం। సో ఈ డాల్గోనా కాఫీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు వీడియో చూసేద్దాం। మీరెవరైనా నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి। సో ఇప్పుడు డాల్గోనా కాఫీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం। ఈ డాల్గోనా కాఫీ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో 3 టేబుల్ స్పూన్స్ కాఫీ పౌడర్ ని యాడ్ చేసుకోవాలి। మీరు ఏ కాఫీ పౌడర్ నైనా తీసుకోవచ్చు। దానికి 3 టేబుల్ స్పూన్స్ షుగర్ ని కూడా యాడ్ చేసుకొని 3 టు 4 టేబుల్ స్పూన్స్ హాట్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు పీటర్ తో గాని లేకపోతే హ్యాండ్ మిక్సర్ తో గాని స్పూన్ తో గాని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి। నా దగ్గర బీటర్ ఉంది కాబట్టి నేను బీటర్ తో బీట్ చేస్తున్నాను। ఇలా బీటర్ తో 5 నిమిషస్ పాటు బీట్ చేస్తూ ఉండాలి। ఇప్పుడు డార్క్ బ్రౌన్ కలర్ లో ఉన్న కాఫీ పౌడర్ లైట్ బ్రౌన్ కలర్ లోకి మారుతుంది। అంతే కాకుండా ఇది క్రీమీ టెక్స్చర్ లోకి వచ్చేంత వరకు ఇలా బీట్ చేస్తూ ఉండాలి। చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 5 నిమిషస్ పాటు బీట్ చేసుకుంటే సరిపోతుంది। చూసారు కదా, ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బీట్ చేసుకుంటే సరిపోతుంది। సో చూసారు కదా, డాల్గోనా మిక్స్ రెడీ అయిపోయింది। ఇప్పుడు మనము ఒక గ్లాస్ తీసుకొని దీనికి హాట్ మిల్క్ ని 1/3 కప్ వరకు యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ రిమైనింగ్ పార్ట్ ని ఈ డాల్గోనా మిక్స్ తో ఫిల్ చేసుకుంటే డాల్గోనా కాఫీ రెడీ అయిపోయినట్లే। చాక్లెట్ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు ఈ కోకోవా పౌడర్ తో కూడా ఈ డాల్గోనా మిక్స్ చేసుకొని చేసుకోవచ్చు। సో చూసారు కదా ఫ్రెండ్స్, 2 ఫ్లేవర్స్ తో నా డాల్గోనా కాఫీ రెడీ అయిపోయింది। చాలా బాగా వచ్చింది। సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। సో చూసారు కదా డాల్గోనా కాఫీ ఎలా తయారు చేసుకోవాలో। కాఫీ ఇష్టం ఉన్న వాళ్ళైతే మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి। అండ్ మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో। బై।